నమస్కారం. జగిత్యాల పట్టణం, ముఖ్యంగా ఓల్డ్ సిటీ మన టవర్ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, నూతనంగా గృహ నిర్మాణం అవుతున్న పట్టణాలు అటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటే, ఒక పక్క ప్రణాళిక లేకుండా గత 30-40 సంవత్సరాలుగా ఎలాంటి లేఅవుట్లు లేకుండా, పక్క ప్రణాళిక లేకుండా పర్మిషన్లు ఇవ్వడం, ఇప్పటికీ కూడా దాదాపు 50 సంవత్సరాల పైన ఏదైతే మాస్టర్ ప్లాన్ డ్రాయింగ్ చేసిండ్రో దానికి అనుగుణంగానే కొంత అసలు ఎలాంటి పర్మిషన్లు కూడా లేకుండా కొన్ని గృహాలు కానీ, కొన్ని దుకాణ సముదాయాలు కానీ కట్టడం వల్ల ప్రజలు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జగిత్యాల పట్టణం మరి ఈ మధ్యకాలంలో కొన్ని కన్సల్టెన్సీస్ చేసిన సర్వే ప్రకారం చూస్తూ ఉంటే 92% పూర్తిగా నిండిపోయింది. ఎప్పుడో 50 సంవత్సరాల కింద పలానా చోట రైల్వే స్టేషన్ వస్తాయంటే అక్కడ ఇప్పుడు అన్ని రెసిడెన్షియల్ వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి, గృహాలు వచ్చినాయి, అక్కడ పర్మిషన్లు లేవు, లేకుండానే కట్టడం, ఆ తర్వాత హౌస్ నెంబర్లు ఇవ్వడం, పన్ను వసూలు చేయడం, నల్ల కనెక్షన్ ఇవ్వడం, దాంతో అస్తవ్యస్తంగా అయిపోయి ఎవరస్తాలు ఇవ్వడం వల్ల ఇవాళ ఒకళ్ళ ఇంటి మురుగునీరు పోయి ఇంకొకళ్ళ ఇంటి మురుగు ముందు చేరుతూ ఉంది. అదేవిధంగా ఈరోజే ఉప్పాలపు చెరువు వద్దకు వెళ్ళడం జరిగింది. టోటల్ జగిత్యాలలోని మురుగునీరు అంతా కూడా ఆ చెరువులోకి పోవడం, ఆ చెరువు మొత్తం కూడా ఆ గుర్రపు డెక్క అవన్నీ కూడా చెట్లు పెరిగి పూర్తి కాలుష్యం అవడం వల్ల ఇక్కడ గంగపుత్రులు మరియు రైతులు కూడా ఎంతో బాధతోటి ఇవాళ నన్ను తీసుకెళ్ళి చూపించడం జరిగింది. అదేవిధంగా చింతకుంట చెరువును ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మినీ ట్యాంక్ పని చేద్దామని చెప్పి దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కట్టను మంచిగా చేయడం, లోపల సైడ్ మొత్తం రివిట్మెంట్ స్టోన్తో చేయడం, బతుకమ్మ తంతెలు కట్టడం, దాంతోపాటుగా మంచి రేలింగ్, ఎలక్ట్రిక్ లైన్ ఇవన్నీ చేసాం. ఇంకా కొంత పనులు పెండింగ్ ఉన్నాయి. దాని దురదృష్టం ఏంటంటే ఇవన్నీ ఎన్నున్నా కానీ చింతకుంట చెరువులో కూడా మొత్తం తులసీనగర్ పైనుండి మొత్తం మురుగునీరు వచ్చి చింతకుంట చెరువు చేస్తాం. అంటే మనం ఎంతో పవిత్రంగా భావించే చెరువులలో కూడా మొత్తం మురికి నీరు వచ్చేస్తాం. ఈ పాత్రికేయ మిత్రులు ఇప్పుడే చూసుంటారు, ఇట్లా వస్తూ ఉంటే ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడితే పార్టీ ఆఫీస్కి వస్తూ ఉంటే మెయిన్ రోడ్ ఇది, ఇట్లాంటి మెయిన్ రోడ్ మీద కూడా జగిత్యాల పట్టణం దుర్గంధం అంతా వచ్చి ఇక్కడ జరిగింది. మోటార్తో మరి వాస్తవానికి ఈ నీళ్ళన్నీ కూడా పోతే బాగులో పడి పోవాలి ఇక్కడికి అక్కడ. మరి దానికి కారణం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. జగిత్యాల ప్రజలు గ్రామాలలో ఉంటే కొన్నిసార్లు అంటారు గ్రామాలలో ఉన్నాయని, అంటే గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకున్న వాళ్లకు మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు నెంబర్ ఇవ్వడం, నల్ల కనెక్షన్ ఇవ్వడం, కరెంట్ కనెక్షన్ ఇవ్వడం ఇవన్నీ చేస్తాం. చేసినప్పుడు గతంలో గ్రామ సర్పంచ్ ఉన్నా కానీ ఎవరున్నా కానీ అధికారంలో మున్సిపాలిటీలో రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కువ పాలన ఉన్నారు. ఉన్నప్పుడు ఒక డిపిఓ ద్వారా కానీ ప్రత్యేకంగా ఒక చర్యలు తీసుకొని చుట్టుపక్కల పరిసర గ్రామాలలో కూడా గృహ నిర్మాణాలు అయితే ఒక లేఅవుట్ చేయాలి, ఒక పద్ధతి ఉండాలని ఏనాడు కూడా ఆలోచించలేదు. గత 5 సంవత్సరాలు అనుకోకుండా నేను ఓడిపోవడం, అయినా కానీ ఇక్కడ మీ అందరు తెలుసు మున్సిపాలిటీలో ఎవరున్నారు అనేది ఏకపక్షంగా వ్యవహరించడం. మున్సిపల్ ఈ పురపాలక వర్గానికి మరి అధికారులు ఎంత చెప్పినా కానీ లేకుండా
వాళ్ళు పురపాలక వర్గం ఏం చెప్తే అది చేసి తప్పులేదు చేస్తే, కానీ కొద్దిగా చట్టబద్ధంగా ఉండాలి. ఎంత ఘోరంగా అంటే నేను ఒక శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత కూడా రెండుసార్లు కూడా నాకు మీటింగ్ ఉన్నదంటే ఒకరోజు ముందు రాత్రి నోటీస్ తీసుకొచ్చి ఇవ్వడం, ఎజెండా కాపీ కూడా తీసుకురాలేదు. గతంలో కూడా ఒకసారి జరిగింది. నేను చూస్తున్నట్టుగా మొదలే ఎందుకు ఘర్షణ అనేది ఉండద్దు, మన పట్టణం అభివృద్ధి కావాలి అని చెప్పి చాలా బాగుంది. నిన్న మున్సిపల్ ఒక సర్వసభ సమావేశం పెట్టి కొన్ని లేబర్ కాంట్రాక్ట్ టెండర్లు ఆమోదింపై చేసుకున్నాం. దానికి కూడా జగిత్యాల ప్రజలందరూ తెలుసు, మీ మీడియా ద్వారా నేను చూసే ఉంటారు, మొన్న కూడా నేను ఇక్కడే ఉన్నాను. అలాంటి కార్యక్రమానికి కూడా నాకు ఇన్ఫామ్ చేయలేదు. ఇవాళ ఉదయం వచ్చి నేను చూసేసరికి మా అటెండర్ చెప్తూ మొన్న రాత్రి వరకు వచ్చి ఇచ్చాను. అంటే నేను హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇవ్వండి, తక్కువ 3 రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం, కానీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక జనరల్ బాడీ పెడుతున్నాం, లేకపోతే ఇట్లాంటి టెండర్లు ప్రక్రియ ఉంటుంది, ఇలాంటి ఏమి చెప్పకుండా ఈ రకంగా చేయడం సమంజసం కాదని చెప్పినట్టు. అట్లనే కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. కొన్ని చోట్ల ఒక చోట డ్రైనేజ్ కట్టుగా అధికార పార్టీ నాయకుడు ఉన్నాడు కాబట్టి పార్టీని చెప్పి, ఏ అధికార పార్టీ నాయకుడు కానీ కార్యకర్తలు ఉండాలి. ఇక్కడ నేను ఒక శాసనసభ్యునిగా ఇక్కడ అధికార పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నా, నేను పూర్తి బాధ్యత వహిస్తా. ఏ అధికార పార్టీ నాయకుడు ఇట్లాంటి వాటికి తప్పుడు పనులకు ఇక్కడ చేసినా కానీ, మరి అందుకే నేను ఇలా తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ కూడా నా ప్రమేయం కానీ జగిత్యాల నియోజకవర్గం ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రమేయం ఏది కూడా లేదు. వాస్తవానికి ఆ 3వ వార్డులో డ్రైనేజ్ గురించి, ఆ సమస్య గురించి వాళ్ళ పత్రికలు వాళ్ళు గతంలో ఈ మున్సిపాలిటీ చేసిన తప్పిదాలు ఇవన్నీ, 2వ వార్డు 3వ వార్డు ఇవన్నీ కూడా లేఅవుట్ లేకుండా ఇవాళ ఇళ్ళ నిర్మాణం జరిగింది. ఇది 3వ వార్డులో కాదు, 2వ వార్డులో కూడా ఉంది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ గారు కూడా బాధపడ్డారు ఒకనాడు, రికార్డెడ్ ఉంది, మీ మీడియా మిత్రుడు కూడా ఉన్నారు కానీ. పోనీ కొంత గ్రామ పంచాయతీలు ఉన్నాయంటే ఉన్నా కానీ మనం ఖచ్చితంగా అట్లాంటి వాటిల్లో పర్మిషన్ల విషయంలో మనం స్ట్రిక్ట్గా ఉండాల్సింది. నేను శాసనసభ్యుని అయిన తర్వాత డిపిఓ గారికి ఖచ్చితంగా చెప్పిన, చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో, మోతే కానీ, దరూరు కానీ, తిప్పనపేట కానీ, లింగంపేట కానీ, ఈ పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు అయినా కానీ బాధ్యత విలేజ్ సెక్రటరీలు డిపిఓ వహించాల్సి ఉంటుంది, అవసరం పడితే సర్పంచుల మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పటికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దయచేసి పాత్రికేయ మిత్రులకు కూడా ఎవరో చెప్పినా కానీ, అధికార పార్టీ వాళ్ళందరినా కానీ మనం ఆపాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కానీ మురుగునీరు అడ్డం ఉంటే పర్మిషన్కి విరుద్ధంగా ఉన్న చోట్ల ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకొని డ్రైనేజ్ వ్యవస్థను దాన్ని మంచిగా చేసి, డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా ఆ వాడలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. మరి ఇంత 3rd వార్డు అంటే అక్కడ ఒక అధికార పార్టీ నాయకుడు ఉన్నాడు, మరి 9th వార్డులో ఎవరున్నారు? ఈ మెయిన్ రోడ్డు మీద ఏ అధికార పార్టీ నాయకుడు ఆపిడు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్? ఆ రోడ్డు మీద మొత్తం చెత్త చెదారం. మీరు చాలా ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కళ్ళారా చూసే ఉంటారు, చూసే వచ్చి ఉంటారు. మరి ఇక్కడ ఏ అధికార పార్టీ నాయకుడు ఆపారు? అధికారుల నిర్లక్ష్యం, దీనికి పూర్తి బాధ్యత కౌన్సిల్ వహించాలి, చైర్మన్ గారు వహించాలి. గతంలో ఇక్కడున్న సీనియర్ శాసనసభ్యులు వహించాలి, అంతే తప్ప నిన్నగాక మొన్న గెలిచిన నన్ను లేకపోతే ఏ అధికార పార్టీ నాయకుడు అని చెప్పి మాట్లాడడం సరికాదు. దయచేసి ఇప్పటికైనా కానీ నేను మీ మీడియా ద్వారా గతంలో కూడా నేను అధికారులకు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఏదైనా సర్వసభ్య సమావేశం ఉంటే చట్టపరంగా ఏదైతే మా కౌన్సిలర్స్ కానీ ఇటు మాకు కానీ 3 రోజుల ముందు
ఇన్ఫామ్ చేస్తే మేము కూడా కొంత ప్రిపేర్ అవుతాం. వాళ్ళకు వాళ్ళు ఆఫీస్లో ఈ అధికార పక్షం అంటే పురపాలక సంఘంలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాళ్ళే మాట్లాడుకొని ఎజెండా ప్రిపేర్ చేసుకొని రాత్రి రాత్రి మా దేవేంద్ర నాయక్ గారికి పంపిస్తే తెల్లారి ఉదయం ఏమని పోయి మాట్లాడతాడు. నేనైతే నిన్న అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. నేను హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిన తర్వాత కాగితం తీసుకొచ్చి పెట్టేసి కౌన్సిల్ మీటింగ్ నడపడం సమంజసం కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇక ముందైనా కానీ చైర్మన్ గారు కానీ, ఇంకొక కొద్ది రోజులే ఉన్నది వాళ్ళ పాలక సంఘం, చైర్మన్ గారు కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఖచ్చితంగా అధికారులపైన కూడా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లెటర్ రాస్తాను. మున్సిపల్ కమిషనర్ గారు కూడా తప్పు ఇది, నేను బాధితులు కూడా మాట్లాడినా. ఒక్కరోజు మినిమం 3 రోజుల ముందు చెప్పాల్సింది పోయి ఒక్కరోజు ముందు కూడా నాకు ఇన్ఫామ్ చేయకుండా నిన్న కౌన్సిల్ పెట్టి ఏకపక్షంగా లేబర్ టెండర్లు కొంతమంది జాబ్స్ కోసం టెండర్లు పెట్టి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకు అందులో ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ప్రజలు, జగిత్యాల ప్రజలు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎన్నో విధాలుగా వాళ్ళ ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జగిత్యాల ప్రజలు చూస్తూ ఉన్నారు. చాలా విషయాలు నేను మాట్లాడడానికి ఇప్పటికి చెప్పాలంటే ఇవ్వాలంటే కూడా ఒక జగిత్యాలలో ఒక మార్కెట్ పరిస్థితి మంచిగా లేదు. అనధికారికంగా ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, రోడ్ల ఆక్రమణలు, బీద వాళ్ళు బండి పెట్టుకొని పనులు అమ్ముకుంటే తప్పలేదు. ఏదో గరీబ్ వాళ్ళు మూల మీద జాగుంటే 5 ఫీట్లు వేసుకొని తేలా పెట్టుకుంటే తప్పలేదు. కానీ ఒక్కొక్కరు పెద్ద పెద్ద రోడ్లు ఆక్రమించి ప్రభుత్వ ఆస్తులకి కూడా చొరబడి, ఉదాహరణకు టౌనాలు చూస్తే తెలుస్తుంది గోడ గులబట్టి లోపల దానికి ఆక్రమించారు. ఆ రకంగా ఆక్రమించి ఇవాళ ట్రాఫిక్ వ్యవస్థను, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మొత్తం కూడా అస్తవ్యస్తంగా చేశారు. దీన్ని దయచేసి ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా అక్రమ నిర్మాణాలు కానీ లేఅవుట్ లేకుండా ఉన్న వాటికి నేను ఒక శాసనసభ్యునిగా ఎక్కడ కూడా వత్తాసు పలికే సమస్య లేదు. అవసరమైన చోట చట్ట ప్రకారంగా లేఅవుట్ ఉన్న విధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ఉంటే అక్కడ చట్టపరంగా, అంతేగాని పాపం ఎన్నికల్లో ఉన్న వాళ్ళ సొంత జాగాలకు వెళ్ళి డ్రైనేజ్ సత్తం ఇప్పటికిప్పుడంటే అది కూడా సమంజసం కాదు. వాళ్ళు కూడా ఎంతోమంది బీద మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. జైత్యాల పెద్ద 100 కోట్లు ఉన్న వాళ్ళు పెద్ద రియాల్టర్లు ఉన్నట్టు నాకైతే తెలియదు. వాళ్ళ స్థలాలకి కాకుండా చూసి జాగ్రత్తగా ఇబ్బంది కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ చేయాల్సిందిగా. రైల్వే స్టేషన్ ఇప్పుడు ఒక దగ్గర అయింది, 69లో గీసినప్పుడు రైల్వే స్టేషన్ ఇంకో చోటు ఏరియా హాస్పిటల్ ఇక్కడ ఎక్కడ కరీంనగర్లో అయింది. ఇక్కడ ఏరియా హాస్పిటల్ కింద మార్కెస్ అట్లే ఉంది. ఇప్పుడు అక్కడ జరిగిన నిర్మాణాలు అన్నీ కూడా అనధికారికంగా అయింది. అక్కడ నిషేధం ఉన్నది, అక్కడ నిషేధమే ఉంది, అన్నీ కూడా అనధికారం. అట్లే ఇండస్ట్రియల్ ఏరియా ఇట టౌన్ ఈ రకరకాలుగా నేను మీకు కావాలంటే అవన్నీ తెప్పించిస్తాను. రైల్వే లైన్ కూడా డిగ్రీ కాలేజ్ పక్కకెళ్ళింది అని చెప్పి అర్థకు ఇప్పటికి కూడా మాస్టర్ ప్లాన్ నుంచి డిలీట్ చేయలే. మరి గతంలో ఇన్నిసార్లు కౌన్సిల్ ఉన్నది, ఇన్నిసార్లు ప్రభుత్వం ఉంది, వీళ్ళు ప్రపోజల్ పంపి మాస్టర్ ప్లాన్ డిలీట్ చేయాలి కదా. చేయకపోవడం ఇప్పుడు దాదాపు 92% నిండిపోయింది. మనం నిండినప్పుడు చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే మనకు కలుస్తున్నాయో అక్కడ ఇప్పుడు ఈ ప్రాంతం ఉంది. ప్రాపర్ లేవుడుగా కట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఎవరు 2004 నుంచి పట్టాలంట. ముఖ్యంగా మనకి నిర్మాణాలన్నీ మీరు చూడండి, గత 15-20 సంవత్సరాలు వచ్చిన నిర్మాణాలు, 15-20 సంవత్సరాల నుంచి మున్సిపల్ కౌన్సిల్ ఎవరు ఉన్నారు? ఈవెన్ ఒక్కసారి దేశాయ్ గారు చైర్మన్ ఉన్నా కానీ కౌన్సిల్ సభ్యులు ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. శాసనసభ్యులు ఎవరు ఉన్నారు ఎక్కువ సమయం? కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తే మా కౌన్సిల్ రావడానికి కోసమే చూస్తున్నాం. ప్రజలు ఆ విధంగా స్పందించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రజలు ఆశీర్వాదం తీసుకొని, ప్రజల సహకారం తీసుకొని పురపాలక సంఘం మీద నాకున్న సమాచారం ప్రకారం
వచ్చే నెలలో ఎలక్షన్లు ఉంటాయి. గులాబ్ జెండా ఎగరేసి మంచి కౌన్సిలర్ అభ్యర్థులకి నిలబెడతాం. గెలిపించుకొని పారదర్శకంగా తప్పకుండా చట్ట ప్రకారంగా ప్రతి గృహ నిర్మాణం అయ్యే విధంగా చూస్తా. ఈ కొత్త కొత్త లేఅవుట్ చుట్టుపక్కల గ్రామాల విషయంలో కూడా నేను ఇప్పటికే నేను చెప్పడం జరిగింది. లెటర్ రాస్తాను, నాట్ ఓరల్లీ, డిపిఓకి లెటర్ రాస్తాను. మీ దృష్టి కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఎందుకంటే జైతాల పట్ల 92% రీడింగ్ పది ఒక ఇన్ఫర్మేషన్ అసలు స్థలం లేదు. ఆ గ్రామాలు మున్సిపల్ మెర్జ్ చేయాలంటే దానికి కొంతమంది గ్రామస్తులు అక్కడ స్థానిక నాయకులు కానీ కొందరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓకే, లింగంపేట టీఆర్ నగర్ ఇప్పటికే మెర్జ్ చేసాం. అక్కడ కూడా ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేకుండా అక్కడ గ్రామంలో చేసినా కానీ చట్ట ప్రకారం చేసే విధంగానే మేము నిర్ణయం తీసుకున్నాం. మీ అందరూ తెలుసు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎక్కువ రివ్యూ చేయలేదు. మున్సిపాల్లో అయిపోయింది, ఒక 4 రోజులు అయిపోతే గ్రామాలలో కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డిపిఓ గారిని, విలేజ్ సెక్రటరీలు, చుట్టుపక్కల సర్పంచ్లు కూర్చోబెట్టి మాట్లాడి తప్పకుండా గతం గత నా పని పులగొట్టుడు కాదు అయ్యేదన్న ఈ 4-5 ఏళ్ళు ఒక సక్రమంగా చేసి పెట్టాలనేది నా. మున్సిపాలిటీ అన్నీ మనను నియంత్రించాలి. ఓకే, 10% డీవియేషన్ తెలియగా నువ్వు మున్సిపల్ కాంప్లెక్సే మొత్తం డీవియేషన్ చేసి పరేష్. మెయిన్ రోడ్ మీద ఇరుకున్నది పాత బస్ స్టాండ్ రోడ్ దగ్గరికి తంతలు కట్టి పైకి రాకించుకుంటానుక. మీరే చూడండి అక్కడ పరిస్థితి. వాస్తవానికి దాని పర్మిషన్ ప్రకారం వీటికి షటర్ ఉన్నాయి, దానికి ఏ విధంగా ఉందో మీరు వెళ్ళి చూడండి, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఇంకా ఒక మున్సిపల్ ఆఫీసే వాళ్ళ కాంప్లెక్సే చట్టానికి విరుద్ధంగా నిర్మాణం అయితే మన ప్రైవేట్ వాళ్ళు ఏమంటే చెప్పు. నైవేద్యాలు 99%, 100%, దానికి పేపర్ లేవు. కానీ కొంతనైనా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత లేదు. మనము హాకర్స్ వేసుకోవచ్చు, భారతదేశంలో బీద దేశం తప్పేమో, కానీ ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ కొంత మనం నియంత్రించాలి, కొంచెం నియంత్రించాలి. అవసరమైతే వాళ్ళని రీలొకేట్ చేసి వేరే కట్ చేయాలి. దానికి అన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది, తప్పకుండా చేస్తాం. అంతేగాని మళ్ళీ సామాన్యుడికి ఇబ్బంది కాకుండా చేస్తాం. పూలగొట్టడే పని కాదు, కొత్త నిర్మాణాలు అయితే చట్టపరంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజలు కూడా సహకరించాల్సింది.